కృపాభరితుడవైన మా యేసు ప్రభువ, మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కీర్తిస్తూ మహిమపరుస్తూ ఉన్నాను తండ్రి. నేటి సంఘాలను మీ పాదాల చెంత పెట్టి ప్రార్థిస్తున్నాను ప్రభువ. వేయబడిన పునాది తప్ప మరొకటి వేయకూడదని పౌలు గారు చెప్పినట్లుగా, ఈరోజు పునాది అయినా మీ మీద కాకుండా ప్రభు ఎవరెవరో పునాది రాళ్ళుగా మారి వారి మీద కడుతూ ఉన్నారు స్వామి. దయచేసి కనికరించండి. పునాదులు వేరు, నిర్మాణాలు వేరు ప్రభువ. యేసుక్రీస్తునే పునాది రాయి మీద కట్టబడ్డం లేదు మా పరలోకపు తండ్రి. నాయన, దైవ సేవకులు, దైవ సేవకురాండ్లు, జనులు, ప్రజలు ఈ సత్యమును ఎరుగుటకు మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీరు మంచి దేవుడు ప్రభువా. ప్రజలలో ఉన్నటువంటి అమాయకత్వాన్ని అనేక మంది గుర్తెరిగి వారే సొంత పునాదులు వేసుకొని కట్టుకుంటూ ఉన్నారు తండ్రి. ఆయన, వేయబడిన పునాది మీద బంగారము, రాయి, కర్ర, కొయ్యకాలు ఇటువంటి వాటి చేత కడుతూ ఉన్నారు స్వామి. దయచేసి ప్రభ, ప్రజలు కట్టబడుతున్న నేను బంగారముతోన, రాయితోన, విలువగల రాళ్లతోన, కర్ర, కొయ్యతోన అనే సత్యాన్ని ఎరుగుటకు మీరు కృప చూపెట్టుమని ప్రార్థిస్తున్నాను. యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. జూలై మాసం 29వ తారీఖు 2023 శనివారం. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయం 7వ వచనాన్ని మీకు చదివి వినిపించాను. 7వ వచనంలో పునాదిని గురించి మాట్లాడుతూ వచ్చాను. అయితే అక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే, మందిరము కట్టడానికి ఆ సమయమున ముందుగానే సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను. మందిరము కట్టేటటువంటి స్థలములో సుత్తె గాని, గొడ్డలి గాని మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంతమాత్రము వినబడలేదు అని వాక్యము సెలవిస్తుంది. గొడ్డలి, సుత్తె, ఇనుప పనిముట్ల శబ్దాలు వినిపించలేదు. ముందుగానే సిద్ధపరిచినటువంటి రాళ్లను ఆ మందిరము కట్టడానికి తీసుకొని వచ్చారని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, ఈ వాక్యాన్ని చెప్తూనే ఉన్నాను. 7వ వచనం ప్రియులారా బాగా గమనించాలి. మందిర నిర్మాణము దగ్గర ముందుగానే సిద్ధపరిచిన రాళ్లను తెచ్చి పెట్టారు, వాటితో కడుతూ ఉన్నారు. మందిరము కట్టు స్థలములో సుత్తె, గొడ్డలి, ఇనుప పనిముట్ల శబ్దాలు వినిపించలేదు అంటే దాని అర్థం ఒక్కటి గమనించాలి. గొడ్డలి శబ్దము అంటే గొడ్డలి ఒక వస్తువును చీల్చివేస్తుంది, కర్రను చీల్చివేస్తుంది. సుత్తె ఒక పదార్థమును పగలగొడుతుంది. ఆ తరువాత మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని అంటున్నాడు. ఇనుప ప్రతి పనిముట్టు కూడా అది గట్టిగానే ఉంటుంది, కఠినంగా ఉంటుంది. ఈ మూడు కూడా గమనించాలి.
ఈరోజున మందిరాన్ని కట్టు సమయాలలో గొడ్డన్లు పనిచేస్తూ ఉన్నాయి. పని చేయకూడదు, పని చేస్తూ ఉన్నాయి. గొడ్డలి అంటే గొడ్డలితో కర్రను కొడితే చీలిపోయినట్లుగా ఈరోజు చాలామంది సంఘాలను చీల్చేస్తూ ఉన్నారు. ఒకటి, కులం పేరుతో చాలామంది సంఘాలను చీల్చేస్తూ ఉన్నారు. మేము కాపులు, రండి మా దగ్గరికి. మేము చౌదరీలు, చౌదరీలంతా ఒక దగ్గర మనం కలుసుకుందాం. మనము రెడ్లు, మనమంతా ఒక దగ్గర కలుసుకుందాం. మనము మాలలు, ఒక దగ్గర కలుసుకుందాం. చీలికలు జరుగుతూ ఉన్నాయి. ఆ మందిర నిర్మాణంలో గొడ్డలి పనిచేస్తూ ఉంది. సొలోమోను కట్టిన మందిరంలో గొడ్డలి శబ్దం వినిపించడం లేదు. ఈరోజున గొడ్డలి శబ్దము చాలా దారుణంగా వినిపిస్తూ ఉంది. ప్రభు పిల్లలైన మీకు నా మనవి, ఒకవేళ మీ సంఘంలో ఈ శబ్దాలు వినిపిస్తుంటే ఆ గొడ్డలికి సంబంధించిన వాణ్ణి సంఘంలో నుండి బయటికి పంపడం చాలా మంచిది. వాడు సంఘాలను చీల్చివేస్తూ ఉంటాడు. సంఘము యేసు ప్రభుల వారి శరీరం, దాన్ని గొడ్డలితో చీలికలు పేలికలుగా చేస్తూ ఉన్నాడు. అటువంటి వారి మీద దయా దాక్షిణ్యాలు చూపెట్టకూడదు. అతడెవరు అంటే సాతానుకు ప్రతినిధే. ఆ విధంగా సంఘాలను చీల్చే వ్యక్తులు బోలెడంతమంది తయారైపోయారు. ప్రియులారా, గమనించాలి, ఒక ఆయన చాలా చక్కగా దేవునిలో వాడబడుతున్నారని అందరూ చెప్తున్నారు. ఆయన కూడా ప్రజలకి ఏమంటున్నాడంటే, యేసు ప్రభుల వారికి కూడా తన జాతి మీద అభిమానం ఉంది. తాను యూదుడు, అందుకని యూదులైన వారినే తన దగ్గర చేర్చుకున్నాడు. పేతురు, యోహాను, యాకోబులు కూడా యూదులే. తాను ఎక్కడికి వెళ్ళినా వారిని తీసుకెళ్ళాడు. యేసు ప్రభుల వారికే జాతిని గుర్చిన వివక్షత ఉంటే, ఆయనకు అభిమానం ఉంటే మనకెందుకు ఉండకూడదు అని బోధిస్తూ ఉన్నాడు. ఈ పాపాత్ముల బోధలు వినకండి. ఇవన్నీ గొడ్డన్లు, సంఘాన్ని చీలగొట్టే పనులు చేస్తూ ఉన్నాయి. యేసుప్రభు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రునిగా చేశాది. అందులో కులం, మతం, జాతి అనేది కూడా అన్నింటినీ కడిగి యేసు ప్రభుల వారి రక్తము ద్వారా అనేక మంది వ్యక్తులు ఒక శరీరంగా రూపించబడ్డారు. అయితే ఈ రోజున ఈ గొడ్డన్లు పనిచేస్తూ ఉన్నాయి. రెండవది, సుత్తె శబ్దం కూడా వినిపించకూడదు. సుత్తె పదార్థమును పగలగొడుతుంది, ముక్కలు ముక్కలుగా చేస్తుంది. ఈ రోజున చాలామంది సంఘాల మీద సుత్తె దెబ్బలు కొడుతూ ఉన్నారు. సంఘాలు చీలిపోతూ ఉన్నాయి. దయచేసి గమనించాలి, ఎవరో ఒక ఆయన ఒక పట్టణంలోనికి వస్తాడు. వచ్చి ఒక మంచి హాలు రెంట్కు తీసుకొని, ప్రతి ఆదివారాన సాయంకాలం నేను ఇక్కడ కూటం జరుపుతాను. ఆత్మలో అనేక మంది బలపడాలి అనే ఉద్దేశం నాది. ప్రతి ఆదివారం సాయంకాలం వచ్చి కలుసుకోనండి అని చెప్పి ఆదివారం సాయంకాలం ప్రార్థన ప్రారంభిస్తాడు. ఆ రోజు ప్రకటన ఏమిటంటే, ఏ సహవాసానికి వెళ్ళని వ్యక్తులు మీరు ఇక్కడ కలుసుకోనండి, మీ దశమ భాగాలు మీ సంఘాలకు ఇవ్వండి, మీ కానుకలు మీ సంఘాలకు ఇవ్వండి అని చెప్పి ఆ రోజు కానుకలు పడతాడు.
ప్రియులారా గమనించాలి. 4 వారాలు అయ్యాక ఆయన అంటాడు, మనకంటూ ఒక చక్కటి మందిరం ఉంటే బాగుంటుంది. ఈ హాలుకు రెంటు కట్టడం కష్టమవుతుంది. ఫలానా దగ్గర ఒక స్థలం ఉంది, ఆ స్థలాన్ని కొని మందిరాన్ని కట్టాలని దేవుడు నాకు చెప్పాడు అంటాడు. చెప్పి మీలో ఎవరెవరు ఎంతెంత సహాయం చేయగలరో దయచేసి చేయమని చెప్పి ఆ డబ్బంతా తీసుకెళ్ళి పొలాన్ని కొని అక్కడ మందిరం కట్టి, ఇప్పుడు ఆదివారం సాయంకాలం కాదు, ఆదివారం ఉదయమే ప్రారంభిస్తాడు. ఆయన దగ్గరికి వచ్చే వ్యక్తులను తాను సువార్త చెప్పి ప్రభులేకి నడిపించిన వారు కాదు. వాళ్ళు సంఘాల మీద సుత్తె దెబ్బలు కొట్టారు, సంఘాలు పగిలి మొక్కలు చెక్కలైపోయాయి. మొక్కలు చెక్కలుగా చెదిరిపోయిన సంఘాలన్నింటినీ తాను కూడగట్టుకుంటూ ఉన్నాడు. చాలా సుత్తెలు పట్టణాలలోకి వచ్చి పట్టణాలలో ఉన్న సంఘాల మీద పడుతూ ఉన్నాయి. సొలొమోను కట్టు మందిరము దగ్గర సుత్తె దెబ్బలు వినిపించడం లేదు, శబ్దం వినిపించడం లేదు. ఈ రోజున సుత్తె కూడా పనిచేస్తూ ఉంది. ఇనుప పనిముట్లని చెప్పారు. ఇనుప పనిముట్లంటే ఇనుము గట్టిగా ఉంటుంది కదా, ఆ రీతిగా చాలామంది వ్యక్తుల హృదయాలు కఠినంగా మారిపోయాయి. తమ సొంత సంఘము, సొంత కాపరి, సొంత సంఘంలో ఉపదేశాలు, సిద్ధాంతాలు ఇవన్నీ కూడా మరిచిపోయి ఎవరో ఎక్కడి నుండి వచ్చి పెట్టిన ఆ సంఘాల్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఓ ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, మహత్కార్యాలు జరుగుతున్నాయని చెప్తూ ఉన్నారు. ఇక్కడ జరగచ్చేమో, దేవుని దగ్గర జరగవు తమ్ముడు. కాబట్టి ఎంత చెప్పినా వారు ఇనుములాగా కఠినంగానే ఉంటారు. మీరు ఈ రీతిగా ఉన్నారేమో ఆలోచించండి, ఇలాంటి వారిని వెంబడిస్తున్నారేమో ఆలోచించండి. ప్రియులారా, ఈరోజు కూడా 7వ వచనమే చెప్పాను. ఆమేన్.